రాజమౌళి దర్శకత్వంలో ఇలియానా ఒక్క సినిమా కూడా చేయలేదు. సినిమాల పరంగా వీళ్ళిద్దరికి సంబంధం లేదు, కానీ రాజమౌళి చెప్పిన కొన్ని మాటలు మాత్రం తన మనసులో అలా నాటుకుపోయాయంటోంది ఇలియానా. బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ఈ గోవా బ్యూటీ తన సినిమాకు సంబంధించి రాజమౌళి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంది. చాలా ఏళ్ల కిందటి మాట, అప్పుడే నా సౌత్ సినిమా రిలీజ్ అయింది, అదే టైంలో రాజమౌళిని కలిశాను. చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి ఆయన, నా సినిమాను ఎలా భరించారో చెప్పుకొచ్చారు. ఎందుకంటే అదొక భయంకరమైన సినిమా, అట్టర్ ఫ్లాప్ అయిన మూవీ, అదొక సినిమా అంటూ నాతో చెప్పిన రాజమౌళి అందులో నేను మాత్రం బాగున్నానని చెప్పారు. రాజమౌళి చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ తన మనసులో అలానే ఉన్నాయంటోంది ఇలియానా. సినిమా ఎలాంటిదైనా అందులో 100% అంకిత భావం చూపించాలని, అప్పుడే మూవీ ఫ్లాప్ అయినా ఇలాంటి ప్రశంసలు దక్కుతాయంటోంది ఇలియానా. ఇక సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ, ఓ సినిమాకు తడుముకోకుండా ఎస్ లేదా నో చెప్పే స్థాయిలో ఉండటం తనకు ముఖ్యమంటోంది ఇలియానా. ఆ మధ్య మరో సినిమా కూడా రిజెక్ట్ చేశాను, ఎందుకంటే అందులో నేను అందంగా మాత్రమే కనిపిస్తాను, అంతకు మించి మరేం ఉండదు. నిజానికి ఆ సినిమాలో చాలా పెద్దోళ్ళు నటించారు, కానీ నాకు స్కోప్ లేదు కాబట్టి తప్పుకున్నాను. ఇలా కొన్ని సందర్భాల్లో నేను చేయనని గట్టిగా చెప్పగలిగాను. ఓ సినిమాను చేస్తాను లేదా చేయనని గట్టిగా చెప్పే స్థాయి కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇలా తన మనసులో భావాన్ని బయటపెట్టింది ఇలియానా. ప్రస్తుతం బాలీవుడ్లో లైఫ్ బాగుందని చెబుతున్న ఇలియానా తనను తాను నిరూపించుకునే పాత్రల కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపింది.